నేను చాలా మాటలు నా దృష్టికి వస్తూ ఉంటాయి, నేను రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉంటాను, సోషల్ మీడియాలో మాట్లాడి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు మనలో మనమే కొట్టుకుంటాం. అంటే ఒక 100 మంది కలిసి ముందుకు వెళ్దాం, మనం ఒక శత్రు సమూహాన్ని ఛేదిద్దాం అని అనుకుని ముందుకెళ్తాం, మనలో మనం కొట్టుకుంటాం అంటే ముందుకు ఎక్కడికి వెళ్తాం, అడుగు కూడా ముందుకి ఇక్కడ ఆగిపోతాం. అందుకని సోషల్ మీడియాలో కూడా దయచేసి ఎవరు కూడా ఇండివిజువల్ స్టేట్మెంట్స్ దయచేసి మీకు ఒక నాయకులు నచ్చకపోతే అది మీరు మాకు తెలియజేయండి, అది మేము మాట్లాడతాం. అంతేగాని ఒకవేళ నిజంగా మీరు మాట్లాడాలి, పార్టీలో ఉన్న నాయకుల గురించి మీరు మాట్లాడాలి అని అనుకుంటే దయచేసి జనసేన నుంచి మీరు వెళ్ళిపోయి బయట మాట్లాడుకోండి. అందుకే జనసేనలో ఉంటే జనసేన తిడితే మటుకు ఖచ్చితంగా కుదరదు. దీనికి నేను ప్రత్యేకించి చెప్తున్నాను, ఒక 100 మంది వెళ్ళిపోతే నేను బలహీన పడే వ్యక్తిని కాదు. నేను 100 మంది వెళ్ళిపోతే 1000 మందిని తీసుకొచ్చే బలం ఉన్నవాడిని, దయచేసి అది మర్చిపోకండి. ఆ భయాలు నాకు లేవు, ఎందుకంటే అందరినీ గెడ్డం పుచ్చుకొని బతిమలాడడం నాకేం సరదా కాదు. రాజకీయాలు బాధ్యత, రాజకీయాలు నాకు చాలా బాధ్యతతో ఉన్నాం. రాజకీయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు కూడా ఇదే స్ఫూర్తిని తీసుకెళ్ళండి. అలాగే స్థానికమైన పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలామందికి బాధ్యతలు ఇచ్చినప్పుడు మిగతా పార్టీల వారిని కూడా ఎవరైనా వస్తానంటే సంపూర్ణంగా ఆహ్వానించండి. ఆహ్వానించేటప్పుడు కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్థానికంగా మన కోసం సంవత్సరాల తరబడి పనిచేసిన జన సైనికులు ఉన్నారు, వారి మద్దతును కూడా తీసుకోండి. దయచేసి వారిని ఇబ్బంది పెట్టి కానీ వారిని, ఎందుకంటే కొంతమంది వేరే పార్టీ వ్యక్తులను తీసుకొస్తున్నప్పుడు మనల్ని విపరీతంగా పచ్చిబూతులు తిట్టేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కింద వీళ్ళు పనిచేయమంటే ఖచ్చితంగా చేయరు. దయచేసి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అలాంటి పరిస్థితులు ఎవరైనా నేను ఆహ్వానిస్తాను, ఖచ్చితంగా మన భావాలు నచ్చి పార్టీ భావజాలం నచ్చి వస్తానని సంపూర్ణంగా ఆహ్వానించే వ్యక్తిని మన సమూహం అని. అందుకే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేస్తే ఖచ్చితంగా ఒకవేళ అలాంటి తప్పులు ఉంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆ కార్యవర్గానికి లేదంటే ఆ జన సైనికులు చెప్పి మేము ఇట్లా వద్దాం, గతంలో ఏమైనా తప్పులు జరిగిన ఆ వివరణ ఇవ్వకుండా మటుకు దయచేసి డైరెక్ట్ లోపలికి తీసుకొచ్చేస్తే మటుకు నేను నా కోసం నిలబడ్డ జన సైనికులు నేను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నాకు మనస్ఫూర్తిగా చెప్తాను, జన సైనికులు నేను ఎందుకు నమ్ముతున్నానంటే తెలంగాణలో కూడా 2014 ఎన్నికల్లో స్థానికంగా ఇప్పుడు అధికార పార్టీకి వెళ్ళిపోయిన నాయకులు కూడా నా దగ్గరికి వచ్చి, గతంలో వేరే పార్టీల నాయకులకు వచ్చి మీ మద్దతు కావాలి మాకు, ఎందుకంటే యువత మీరంటే అభిమానం ఉన్న యువత మాకు రావాలంటే మనస్ఫూర్తి చేస్తే యువత వాళ్ళకి ఓట్లేసి ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళందరూ. సో అంత బలం ఉన్న అంటే అంత కమిటెడ్ యువత వాళ్ళు. నేను ఏదైనా ఒక మాట చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేసే వ్యక్తులు. అందుకని వాళ్ళు దయచేసి వాళ్ళ మనోభావాలు మీరు గాయపరచకుండా, లేదంటే ఒకసారి వాళ్ళ భావోద్వేగాలు ఎక్కువైతే ఎంతో కొంత వివరించి దయచేసి మీరు ఇలాంటి పరిస్థితులు తీసుకురండి. అంతేగాని కేవలం మనం ఏదో రకరకాల వ్యక్తులు వచ్చేస్తానే కంటే కూడా దీన్ని కొంచెం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నేను ఎప్పుడు ఒక్కరి బలాన్ని నన్ను నమ్మను, నేను ఉమ్మడి బలాన్ని నమ్ముతాను నేను ఎప్పుడు. ఎందుకంటే నేను ఒక్కడనే గెలుపు లేదా ఒక్కరినే చేయాలి నేను ఎప్పుడు అనుకో, సమిష్టి కృషితో ఏదైనా సాధ్యం. అందుకని ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు చాలామంది స్థానికంగా ఉన్న నాయకులందరినీ దయచేసి మీరు కలుపుకెళ్ళండి, దయచేసి సమిష్టిగా చేద్దాం. అలాగే పక్క జిల్లా నుంచి నాయకులు లేదంటే పక్క నియోజకవర్గ నాయకులు, ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లా చేసినది విధానం నాకు చాలా అద్భుతంగా నచ్చింది. ఒక రాజోలు నియోజకవర్గానికి మిగతా నియోజకవర్గం నుంచి నాయకులందరూ వెళ్ళి కూర్చోబెట్టి చేస్తే ఇంత బలంగా ఒక భరోసా వచ్చింది అందరికీ. అలాగే భవిష్యత్తులో ఈ పిఎస్సికి సంబంధించి ఒక 2 వారాల్లోపు ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకుందామని ఒకసారి ప్రతిపాదిస్తున్నాను. దాన్ని బట్టి మీరు ఒకసారి అందరితో మాట్లాడండి. ఒకసారి ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న మనకి మద్యం కానీ అలాగే ఇసుక పాలసీలు కానీ, ఏ అయితే సమస్యలు మీరు ప్రస్తావించారో, అలాగే రైతు సమస్యలు కానీ, పోలవరం ప్రాజెక్టు సమస్య, వీటన్నిటి మీద మనం ఒక సుదీర్ఘమైన చర్చ జరగాలి. మీ అందరి అభిప్రాయాలు తీసుకొని దీని మీద ఒక భవిష్యత్తులో మన కార్యాచరణ ఎలా ఉండాలి, ప్రతి నియోజకవర్గం మనం ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేది కూడా మీకు ఒక 2 వారాల్లో మనం అందరం కూర్చున్న ఒక సమస్య. ఈలోపు మీరు కూడా మీ నియోజకవర్గాలు మీ జిల్లాల్లో ఉన్న సమస్యలన్నింటి మీద మీరు ఒక అవగాహనకు వచ్చి, ముఖ్యంగా పిఎస్సి సభ్యులందరూ కూడా ఉంటే దాని భవిష్యత్తులో మనం ఒక 10 రోజుల్లో మళ్ళీ దాన్ని మనోహర్ గారికి చెప్పి దాన్ని ఎప్పుడు ఎక్కడ విజయవాడ ఎట్లా కలుద్దాం అనేది ఒకసారి మీకు తెలియజేస్తాను, తెలుపుకుంటూ ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని మీ అందరూ
విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ప్రత్యేకించి 5 నియోజకవర్గాలతో పైలట్గా స్టార్ట్ చేసి కేవలం వాళ్ళకి అనేక ఒడిదుడుకులు లోనవుతుంటే వాళ్ళకి మనం ఎంత ఇవ్వగలం అంటే ఒక ఇన్సూరెన్స్ అధికారులతో రకరకాలుగా మాట్లాడి దాన్ని చేసిన జనసేన పార్టీ ఆడిటింగ్ టీం కానీ పెద్దల రత్నం గారు కానీ వీళ్ళందరూ కూర్చోబెట్టి చాలా దాన్ని ముందు తీసుకెళ్ళి ఏ పార్టీకి ఇవ్వనంతగా ఒక దేశంలోనే ఏ పార్టీ ఇవ్వనంతగా మనం కూర్చోబెట్టి ప్రతి క్రియాశీలక సభ్యులందరికీ ఒక 5 లక్షలు మనం ఇన్సూరెన్స్ కలెక్ట్ చేయటం అనేది నిజంగా అది వారి మీరు చేసిన ఈ ఎఫర్ట్స్కి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను జనసేన ఆడిటింగ్ టీంకి. దీన్ని మీరందరూ ఒక మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి బాధ్యతతోటి అందరినీ కలుపుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జాహీర్.